మన మనస్సుని సరైన విధంగా ఉపయోగించుకోవటం ఎలా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ముఖ్యమైనది మన జీవితంలో. మనసు అనేది ఇది మనల్ని ఒక అద్భుతమైన బుద్ధుడిలాగా, మరి ఒక కృష్ణుడిలాగా, ఒక జీసస్ లాగా తయారు చేస్తుంది. అంతేకాకుండా ఒక వీరప్పన్లాగా, ఒక ఒసామా బిన్ లాడెన్ లాగా, ఒక హిట్లర్ లాగా ఇలా కూడా తయారు చేస్తుంది. మనం ఎటువైపు కనెక్ట్ అయ్యి ఉన్నాము అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలి మనం ఉన్నతంగా ఎదగడానికి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు ఏ ఎనర్జీస్ ఉన్నాయో ఇప్పుడున్న సిచ్యుయేషన్లో, ఇప్పుడున్న అద్భుతమైన ప్రపంచంలో ఎన్నో కొత్త వైబ్రేషన్స్, ఈ ఎనర్జీస్ అన్నీ కూడాను మనలో ఉన్నటువంటి ఒక శక్తి క్షేత్రాన్ని చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనలో ఉన్నటువంటి ఒక శక్తి క్షేత్రాన్ని, అది ఏ శక్తి క్షేత్రం అంటే మన యొక్క సంకల్పానికి సంబంధించినటువంటి శక్తి క్షేత్రం, అది ఎనర్జీ పాయింట్. ఆ సంకల్పానికి సంబంధించిన ఎనర్జీ పాయింట్ మన మణిపూర్వ చక్రంలో, ఈ సోలార్ ఫ్లెక్స్లో ఉంటుంది. ఇది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది ఇప్పుడున్న ఎనర్జీస్ని బట్టి. ఇప్పటి వరకు దీనికి ఎంతో వ్యతిరేకంగా పనిచేసింది ఇది. ఎలాగంటే ఎంతో ప్రేమపూర్వకంగా కరుణతో ఉండేటటువంటి అనాహత చక్రానికి దూరంగా ఈ మణిపూర్వ చక్రం అధికారాన్ని చెలాయిస్తూ, గుప్పెట్లో ఉంచుకుంటూ, వేరే వాళ్ళని బలిపశువులుగా తయారు చేస్తూ, బలవంతంగా వేరే వాళ్ళని జడ్జిమెంట్ చేస్తూ ఈ మణిపూర్వకం ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడున్న ఎనర్జీస్ ఏం చేస్తుందంటే ఈ మణిపూర్వక చక్రాన్ని మొత్తం చేంజ్ చేసేస్తుంది. మనం ఇక్కడ ఈ భూమి మీద ఇచ్ఛాశక్తి కలిగి ఉన్నటువంటి ఈ గ్రహం మీద ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇచ్ఛాశక్తి అంటే మన ఇష్టం, ధ్యానం చేయాలా చేయొద్దా, ఈ పూర్ణాత్మ క్లాస్కి అటెండ్ అవ్వాలా, లేదా ఇంకా ఏదన్నా సినిమాకి వెళ్ళాలా, ఏం చేయాలన్నా సరే మన ఇచ్ఛాశక్తి, మన కోరిక ఉంటేనే, మనం ఓకే ఇష్టపడితేనే దాన్ని చేస్తాం. బలవంతంగా ఒక గుర్రాన్ని బలవంతంగా లాక్కెళ్ళి ఒక నీటి తొట్టి దగ్గరికి తీసుకెళ్ళినా సరే అది తాగించలేం, ఆ గుర్రాన్ని నీటిని తాగించలేం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనర్జీస్ అలాంటివి, మనం ఇష్టమైతేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన ఇష్టం లేనప్పుడు మనం ఎంత బలవంత పెట్టినా కూడా మనం చేయలేము. ఎప్పుడైతే మనం ఈ ఇచ్ఛాశక్తితో ఉంటామో, ఈ ఇచ్ఛాశక్తి అనేది కొన్నిసార్లు మనకి ఇబ్బంది కూడా కలిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఈ మనస్సు అనేది మనలో ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి భాగం ఫ్రెండ్స్. చాలామంది ఈ మనస్సు ఎప్పుడైతే శక్తివంతంగా చేసుకోకుండా బలహీనంగా ఉంటుందో, ఒక చిన్న గాయమైనా సరే, ఏమన్నా ఇబ్బంది కలిగినా, ఒక దెబ్బ తగిలినా సరే, ఒక జీవితం మొత్తం కూడాను దాన్ని తలుచుకొని ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. జరిగిన ఎవరో తిట్టారనుకోండి, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, ఒక అవమానం జరిగింది, ఏం చేస్తూ ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత అదే అదే తలుచుకొని ఉంటారు కొన్ని సంవత్సరాల తరబడి. ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని మర్చిపోలేరన్నమాట. కొంతమంది తిట్టుకుంటే తిట్టుకున్నారులే, నాకు సంబంధం లేదులే అని చెప్పేసి లైట్గా తీసుకుంటారు. ఇంత శక్తి ఉంటుంది మన మనసులో, మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ మనస్సు. ఈ మనస్సు మన పూర్ణాత్మ నుంచి వచ్చేటటువంటి శక్తి, ఆ పూర్ణాత్మ నుంచి గ్రహించే శక్తి ఈ మనసు ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఒక పూర్ణాత్మ ఒక మంచి ప్రేరేపణ మనలో కలిగించింది అనుకోండి, ఒక 1000 మందికి ధ్యానం చేయించాలి, ఒక లైట్ వర్కర్ గ్రూప్ని అరేంజ్ చేయాలి, రంజిత్ గారికి మనసు నుంచి ఒక పూర్ణాత్మ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది, ఏం చేశారు రంజిత్ గారు, వెంటనే ఒక లైట్ వర్కర్స్ గ్రూప్ పెట్టారు, మరి కొన్ని లక్షల మంది దీని ద్వారా వర్క్ చేస్తున్నారు. ఈ మనస్సుకి అంత శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ భూమి మీద మనం సంకల్ప శక్తిని ఉపయోగించడం ఎలా అనేది నేర్చుకోవటం అనేది ఒక ఛాలెంజ్ లాంటిది. ఎలా సంకల్ప శక్తిని నేర్చుకోవాలి, ఎందుకంటే మన సంకల్పాల ద్వారానే మనకి మన జీవితాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సంకల్ప శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి నేర్చుకోవాలి ఖచ్చితంగా. అది తెలియనప్పుడు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇంకా మన సంకల్ప శక్తి ద్వారానే మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతాము. ఇప్పుడు అనుకున్నాం అనుకోండి, నేను నా పూర్ణాత్మతో అనుసంధానమై ఉన్నాను, ఇప్పటివరకు మెడిటేషన్ చేయించారు వండర్ఫుల్గా శ్రీధర్ గారు, సార్ చెప్తున్నప్పుడు ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఏదైతే నేను సంకల్పం చేస్తున్నానో పూర్ణాత్మ ఎనర్జీ నాలోకి వస్తుంది అని
లోపలికి వచ్చేస్తుంది, గొంతు గొంతు భాగంలోకి వెళ్తుంది. గొంతు భాగం అంతా కూడా మొత్తం వైబ్రేట్ అవుతుంది ఇమిడియట్గా. నేను అనుకుంటూ ఉన్నాను, ఆ వైబ్రేషన్ నాకు ఫీల్ అవుతున్నాను నేను. ఈ సంకల్పం ద్వారా మనం పూర్ణాత్మతో కనెక్ట్ అవుతున్నాం మనం. ఎలాగైతే ఒక కారు లాగా మన దగ్గర వెహికల్ ఉందనుకోండి, ఒక కారు ఉందనుకోండి, ఈ కారు లాగా మన మనసు కూడా ఒక వాహనంలాగా ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తాం, కారులో వెళ్తున్నాము, మనకి ఇష్టం స్పీడ్గా వెళ్ళాలనుకుంటే స్పీడ్గా వెళ్ళచ్చు, లేదంటే నెమ్మదిగా వెళ్ళాలి, చాలా స్లోగా వెళ్ళాలి అని అన్నప్పుడు చాలా స్లోగా యాక్సిలేటర్ను ఉపయోగించి మనం చాలా స్లోగా వెళ్ళచ్చు, స్పీడ్గా వెళ్ళచ్చు, మన దగ్గర మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక కారు ఉన్నప్పుడు. చూడండి, మీరు ఉదాహరణకి మీరు ఒక మూవీకి వెళ్ళాలనుకోండి, రోజు మీ ఇంట్లో పనులు చేయడానికి ఒక 3-4 గంటలు టైం పడుతుంది. మీ ఇంట్లో మీ పార్ట్నరో లేకపోతే మీ పేరెంట్స్ ఎవరో సాయంత్రం 6 గంటలకి సినిమాకి వెళ్ళాలి, మరి మీరు త్వరగా పనులు చేసుకోండి అని చెప్పి చెప్పారనుకోండి, అప్పుడు మీ మనసు ఏం చేస్తుంది, 4 గంటలు పట్టే పనుల్ని 1 గంటలో పూర్తి చేసేస్తుంది. ఎన్నోసార్లు మనకు అనుభవం ఇది. మనం మన మనసును ఉపయోగించి ఎక్కువ సమయంలో చేయవలసిన పనులు తక్కువ సమయంలో చేయగలుగుతాము, తక్కువ సమయంలో చేయాల్సిన పనులు సాగదీసి ఎక్కువ రోజులు కూడా మనం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ విశ్వం మన కోసం మనతో ఉండి మన కోసం పనిచేస్తుందనే నమ్మకాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. విశ్వం మనతో ఎప్పుడు వెన్నంటి ఉంటుంది, మన కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మన ఉన్నటువంటి రిలీజియన్స్ కానీ, మనం పుట్టి పెరిగిన వాతావరణం కానీ, మనం నమ్మినటువంటి సంస్కృతులు ఏవైతే, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంస్కృతి, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సంస్కృతి, మరి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కృతి. ఈ సంస్కృతులన్నీ మనకేం బోధించాయంటే, ఏదైతే మన జీవితంలో ఏర్పడే అడ్డంకులు, మరి ప్రతికూల వాతావరణం, ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మనం యుద్ధం చేయాలి, ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. మనకెవరు సహాయం చేయలేరు, ఎవరు మనకి సహకరించరు అని చెప్పేసి మనకి బోధించాయి ఇప్పటివరకు ఈ సంస్కృతులన్నీ కూడా. కానీ వాస్తవం ఏంటంటే ఫ్రెండ్స్, అలా చేయటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, మనకి మనమే ఒక బలమైనటువంటి ఒక స్ట్రాంగ్గా వ్యతిరేక బలాన్ని సృష్టించుకుంటూ ఉన్నాం, దాన్ని నిజం చేస్తూ ఉన్నాం మనం. ఒక వ్యక్తితో నువ్వు పోరాటం చేస్తే ఆయన్ని గెలుస్తావు. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తిని మాట్లాడాలనుకోండి, మన ఇంట్లోనే అతన్ని గద్దించి మార్చాలని చూస్తూ ఉంటాం, కోపడి మార్చాలని చూస్తూ ఉంటాం, భయపెట్టు లేకుంటే ఒక పోరాటంతోనే మార్చాలని చూస్తాము. దానివల్ల ఏమవుతుందంటే, మనకి ఎంతో వ్యతిరేకతని మనం సృష్టించుకుంటాం ఆ వ్యక్తి ద్వారా. ఇది ఉదాహరణ అయినప్పటికీ మన నిజ జీవితంలో కూడా పోరాటం ద్వారా నేను ఏదైనా సాధించాలి, నాకెవరు సహకరించరు, నాకు నేనే కష్టపడి పైకి రావాలి, ముందుకు వెళ్ళాలి అని ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో, దాని ద్వారా మనం ఎంతో వ్యతిరేకతని మనం మన జీవితంలో సృష్టించుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా మనం దాని గురించి పోరాడుతూ ఉంటాం జీవితం అంతా, ఫ్యామిలీ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, మరి సమాజంలో చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ మనం ఎంతో పోరాటం చేస్తూ ఉంటాము. కానీ అలా ఎప్పటికీ చేయరాదు. ఈ విషయం మనతో ఉండి మన కోసం పనిచేస్తుంది ఎప్పుడు, అది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు కావచ్చు, మరి ఎవరైనా సరే, మన ఆలోచనలకు మన ఊహలకి అంగీకరించకపోయినప్పటికీ, మనకి మద్దతు వాళ్ళ యొక్క మద్దతు మనకి ఇవ్వనప్పటికీ, మనం మన మీద విశ్వాసంతో ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన విల్ పవర్ను ఉపయోగించుకుంటామో, ఒక తెలివైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఒక బలమైనటువంటి మనసుని మనం డెవలప్ చేసుకోగలుగుతాం మనం. మరి ఆ మనసు ఉందనుకోండి, డెవలప్ చేసుకున్న మనసు ఉందనుకోండి, మనం అనుకున్నవన్నీ కూడా తేలిగ్గా సాధించుకోవచ్చు. మరి బలమైన మనసు అంటే, ఒక తెలివైన మనసు అంటే, ఆకర్షణీయమైన మనసు అంటే, నిశ్చల స్థితిలో ఉండగలగటం. మనకు అవసరమైన దాన్ని ఏంటి, అవసరం కానిది ఏంటి, ఆ విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకొని అవసరం లేని వైపు వెళ్లకుండాను మన స్థితిలో మనం ఎంచుకున్న మార్గం వైపు వెళ్ళగలిగేటటువంటి స్ట్రాంగ్ విల్ పవర్ని మనం ఎప్పుడైతే పొందుతామో, అప్పుడు మన జీవితంలో అన్నీ తేలిగ్గా మన వైపు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే సాధన పెంచుకుంటూ ఉంటామో, ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, మరి ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ నాలెడ్జ్ అందుకోవడం ద్వారా, ఈ క్లాసెస్ ద్వారా మరి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్న కొద్దీ మనం ఎంతో తెలివైనటువంటి ఒక అయస్కాంతం లాగా ఆకర్షించే శక్తి ఉన్నటువంటి మనస్సుని మనం ఉపయోగించుకోవడం నేర్చుకుంటాం. ఇంతకుముందు వరకు బలవంతంగా ఏదైనా ఫలితం పొందాలి, బలవంతంగా నా పనులు నేను చేసుకోవాలి, ఒక బలవంతంగా నేను లక్ష్యాన్ని నేను చేరుకోవాలని ఇంతకుముందు పోరాటం చేసేవాళ్ళని జీవితంలో, మరి ఈ మనస్సు డెవలప్ అయిన తర్వాత ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ఆకర్షించే శక్తిని
మనకు అందిస్తుంది. మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాన్ని మనం ఆకర్షిస్తాం. ఆ ఒక అయస్కాంతం ఇనుముని ఎలాగైతే ఆకర్షిస్తూ ఉంటుందో మనం వెళ్ళక్కర్లేదు, మనం పోరాటం చేయక్కర్లే, మనం ప్రయత్నం చేయక్కర్లే. మన మనశక్తి ద్వారా మనకు ఏదైతే అవసరమో దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మనం ఆకర్షిస్తూ ఉంటాం మన జీవితంలో. ఈ విల్ పవర్ ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తుందంటే, ఒక ఆలోచన వస్తుంది మనకి ఆ టైంలో కూర్చున్నప్పుడు, ఓ ఇది చేయి నువ్వు, ఇది చేయటం ద్వారా నీ జీవితంలో మార్పు వస్తుంది, ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది. అంతేగాక ఇంట్యూషన్ వస్తుంది, ఇంటెన్షన్ మనసులో నుంచి ఒక రకమైనటువంటి ప్రేరణ మనకు కలగటం ద్వారా మనం ఈ ఉన్నతమైన మనసుతో చేయగలుగుతాం ఫ్రెండ్స్. అక్కడ ఏమవుతుందంటే బలవంతం లేకుండా ఒక సులువైన మార్గంలో మన అవసరాలను మనం నెరవేర్చుకుంటాం. మనం ఈ విల్, ఈ యొక్క తెలివైనటువంటి ఈ సంకల్పం, ఈ శక్తివంతమైన సంకల్పం ఎలా ఉంటుందంటే ఎంతో సహనంతో ఉంటుంది, ఎంతో శక్తితో ఉంటుంది. మనం ఏదైతే లక్ష్యాలను ఏర్పరచుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సినటువంటి శక్తిని ఒకదాని తర్వాత మరొకటి అందిస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఒక మదర్ ఉన్నది, తన పిల్లలు టైంకి పడుకోవాలని చెప్పి చెప్తూ ఉంటుంది. 8-9 ఇంటికల్లా పడుకోవాలి, నిద్రపోవాలి, మళ్ళీ పెందలాట లేవాలి మీరు. ఆ పిల్లలు ఏం చేస్తారంటే ప్రతిరోజు గొడవతోటి మరి ఒకళ్ళనొకళ్ళు అల్లరి చేసుకుంటూ కొట్టుకుంటూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈ తల్లి అరుస్తూ ఉండేది, కేకలేస్తూ ఉండేది, గొడవ పెడుతూ ఉండేది, కొన్నిసార్లు నాలుగు తన్నులు కూడా తంతూ ఉండేది. తర్వాత బాధపడేది, అరే అనవసరంగా కొడుతున్నానని చెప్పేసి. ఆ మదర్ ఏం చేసిందంటే తన ఉన్నతమైన మేధస్సుతోటి, శక్తివంతమైన మనస్సుతోటి ఏం ఆలోచించిందంటే, ఇలా బలవంతంగా నేను చేయటం కాదు, దీనికి ఇంకో మార్గం ఏదైనా కనిపెట్టాలి, ఈజీగా అయిపోయే మార్గం. ఆవిడ ఏం చేసిందంటే మంచి మంచి కథల పుస్తకాలు, స్టోరీలు తీసుకొని పిల్లల్ని చాలా దగ్గరికి కూర్చోబెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని ప్రతిరోజు మంచి కథ చెప్పేది పిల్లలకి. ఆ కథ ఒక 10-15 నిమిషాలు అయిపోయేది. అయిపోయే టైంకి పిల్లలు చక్కగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు. చూడండి, ఇంతకుముందు పోరాటంతో తన పనిని ముగించుకోవాలని చూసేది, అక్కడ ఎంతో శక్తిని పెట్టేది, ఎంతో సమయం కూడా వృధా అయ్యేది. కానీ ఇప్పుడు ఒక ఆలోచన మారిపోయేసరికల్లా, ఒక కొత్త ఆలోచన తెచ్చుకోవటం ద్వారా ఇక్కడ ఏమైంది, ఎంతో సమయం కలిసి వచ్చింది, ఈజీగా పనులు అయిపోతున్నాయి. అక్కడ మనం ఎప్పుడు కూడా ఇటువంటి తెలివైనటువంటి మార్గాల్ని ఎంచుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే జీవితంలో ఒక పోరాటం చేస్తూనే ఉన్నామో, ఒక కష్టపడుతున్నామో ఒక పని కావడానికి, ఇంకా దాన్ని పక్కన పెట్టేసి దీనికంటే ఇంకా ఉన్నతమైన మార్గం ఏది ఉందో దాని గురించి మనం ఓపెన్ చేయాలి, ఆ డోర్స్ ఓపెన్ చేయాలి, ఆ మార్గాలను కనుక్కునే ప్రయత్నం చేయాలి మనం. కానీ మన తెలివైన మనస్సు ఆత్మవిశ్వాసంతో ఈ కొత్త మార్గాలన్నింటినీ మన దగ్గరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్. మన ఫీలింగ్స్ని బట్టి కాకుండా, మరి ఆ మనస్సు ఏం చేస్తుంది, మన ఫీలింగ్స్ని బట్టి కాకుండా కామన్ సెన్స్తో పనిచేస్తుంది, ఒక లాజిక్ తోటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. పిల్లాడు వచ్చేసి అతను తన కోరికలు చెప్పాడు అనుకోండి, నాకు ఒక కత్తి కావాలో ఆడుకోవడానికి అని చెప్పి అడిగాడు అనుకోండి, పిల్లాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి కత్తిని కొనిపెట్టేవాం కదా మనం. అక్కడ మనం కామన్ సెన్స్తో పనిచేస్తాం, మరి ఒక లాజిక్తో ఆలోచించి విచక్షణతోటి అతనికి ఏది అవసరమో అవసరం లేదో చూసి సరైనది ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనం. మన యొక్క తెలివైన మనస్సు కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కటి మన జీవితంలోకి తీసుకొస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళే పనులు ఏం చేస్తాయంటే మనం నిరంతరం ఎప్పుడు కూడా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. మరి ఎప్పుడైతే మనం ఉన్నత లక్ష్యాల కోసం పనిచేస్తామో, మరి ఉన్నత లక్ష్యాల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా, కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా బయటికి వెళ్లకుండా, ఆ పట్టిన పట్టు విడవకుండా స్థిరంగా ఆ లక్ష్యం కోసం పనిచేసి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం ఫ్రెండ్. అలా కాకుండా మనం ఎంచుకున్న లక్ష్యం సరైంది కాదు, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళనిది అయి ఉన్నదనుకోండి, అప్పుడు ఈ తెలివైన మనస్సు మనలో డెవలప్ అయి ఉన్నది కదా, ఈ మనస్సు మనల్ని ఆపేస్తుంది, అక్కడితో ఆగిపోమంటుంది. ఎందుకంటే ఇది నీకు ఉపయోగపడదు, ఇది నీకు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అవసరమైనది కాదు, దీన్ని అక్కడ ఆపేసి ఇంకో దాంట్లోకి వెళ్ళు అని చెప్పేసి మనకి ఆ మెసేజ్ అనేది మన పూర్ణాత్మ మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి తెలివైన మనస్సు పూర్ణాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని అనుకరిస్తుంది. ఒక పెద్దనలాగా, కుటుంబంలో ఒక పెద్ద ఉన్నారనుకోండి, ఒక తండ్రి, ఒక లేకపోతే ఒక తాతగారు, ఒక ముత్తాత గారు, ఒక కుటుంబ పెద్ద ఉండి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చాలా ఉన్నతంగా ఒక పొజిషన్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కదా. మరి వీళ్ళు ఆయన మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయారనుకోండి, వీళ్ళు కూడా ఆ స్థితిలోకి
ఆటోమేటిక్గా ఎదుగుతారు. కానీ ఈ మనసు మనలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఉన్నతమైన మనసు, తెలివైన మనసు, పూర్ణాత్మ ఇచ్చేటటువంటి సందేశాలను కానీ ఆ మార్గదర్శకత్వాన్ని కానీ మనం స్వీకరించి మరి దాన్ని అనుకరించేలాగా చేస్తుంది. మరి మన మనసులో ఉన్నటువంటి ఇంత శక్తివంతమైన భాగానికి మనం ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి, ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. మరి ఇంత మీరు మా అంతా కూడా ఈ ధ్యానం వైపు ఉన్నారు, ధ్యానం చేస్తున్నారంటే ఈ తెలివైన మనస్సు మీలో ఉత్తేజితమై ఉండటం ద్వారానే ఇటువంటి గొప్ప గొప్ప వర్క్షాపుల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పుడు మనకి మనం శభాష్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్. ఇంకా బలవంతంగా మన మనస్సును ఉపయోగించి పనిచేయాలనుకుంటే కనుక మనం దానికి వ్యతిరేక చర్యలోకి నెట్టబడతాం. బలవంతంగా చేయకూడదు ఏ పని కూడాను. ఎప్పుడైతే మనం ఇష్టపడే విషయాలకు మనం పనిచేస్తూ ఉంటామో ఆ ఇష్టపడే విషయాలను మనం ఇంకా త్వరగా అయిపోవడానికి కావాల్సినటువంటి దారులన్నీ కూడా మన మనసు ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అయస్కాంత శక్తిని కలిగి ఉన్న మనసుని అభివృద్ధి చేసుకుంటామో, ఇందాక చెప్పుకున్నాం కదా మన ఆకర్షించ మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి, దాన్ని ఆకర్షించేటటువంటి మనసు మనలో ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో మనం కోరుకున్న దాన్ని బలవంత పెట్టకుండా దాన్ని ఆటోమేటిక్గా మనం దగ్గరికి తెచ్చుకోగలుగుతాం ఫ్రెండ్. బలవంతంగా ఈ పనులు చేయాలని కోరుకుంటూ ఉంటారు చాలామంది. బలవంతంగా అయిపోవాలా, రేపటికి రేపే ఎన్లైటైన్మెంట్ కావాలనుకుంటారు, ఈరోజు తాడే ఓపెన్ అయిపోవాలనుకుంటారు, ఇప్పటికిప్పుడు నా కుండల్ని డ్యాన్స్ చేయాలని చెప్పి ఎంతో బలవంతం పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే మనం మన మనస్సుతో ఈ శక్తివంతమైన మనస్సుతోటి పూర్ణాత్మ ద్వారా వచ్చే మెసేజ్లను అందుకుంటూ మనం సాధన చేస్తూ ఉంటామో మనం మన యొక్క లక్ష్యాలని చాలా ఈజీగా పొందగలుగుతాం ఫ్రెండ్. అంతేకాకుండా ఏ గొప్ప మాస్టర్ అయినా సరే ఒక ఉన్నత మానసంతో అనుసంధానం అవడం ద్వారానే దేన్నైనా క్రియేట్ చేయగలుగుతాం ఫ్రెండ్. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఉంది, ఎంత అద్భుతంగా ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉంది. ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క ఊరిలో ఎన్నో పిరమిడ్లు చూస్తూ ఉన్నాం వెళ్తూ ఉంటే. మరి ఈ సృష్టి ఎలా జరిగిందంటే ఉన్నత మానసంతో అనుసంధానం అవటం ద్వారా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఇన్ని అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. మనం ఏదైతే సృష్టించాలని కోరుకుంటున్నామో ఒక గొప్ప కార్యక్రమాన్ని, మరి అది ఈ సమయానికే మనకు వచ్చేసినట్లుగా ఆ ఫలితాన్ని పొంది ఉన్నట్లుగా, ఆ ఫలితం ఇప్పుడే వచ్చేస్తుంది నాకు, ఆ తృప్తిని మనం ఎప్పుడు ఉండాలి. అది నెరవేరిపోయినప్పుడు ఎలా అయితే తృప్తి పడతామో, ఒక జిలేబీ తినాలని చెప్పి కోరుకుతూ ఉంది మీకు, మరి తిన్న తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో, మనం ఏదైతే పొందాలని చెప్పి కోరుకుంటున్నామో, అది అయిపోయినట్లుగా అయిపోయిన తర్వాత ఎలాగైతే ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్తో మనం ఉన్నప్పుడు ఆ ఫలితం అనేది ఒక అయస్కాంతం లాగా మన దగ్గరికి ఆకర్షించబడుతుంది ఫ్రెండ్. ఇంకా చర్య తీసుకోవడానికి, ఏదైనా ఒక పని చేయడానికి, మరి దానికి సరైన సమయం గురించి తగిన ఎనర్జీస్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఇతర వ్యక్తుల్ని, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనస్సు నుంచి కాకుండా హృదయం నుంచి కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. మనసు ఏం చేస్తుందంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నువ్వు వినలేదనుకోండి నాకు కోపం వస్తుంది, నాకు బాధ వస్తుంది. ఇక్కడేం జరుగుతుంది, మనసుతో ఉన్నప్పుడు మన రిమోట్ని వేరే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఎలా ఆడిస్తారో అలా మనం ఆడుతూ ఉంటాం. అలా కాకుండా హృదయం నుంచి కనెక్ట్ అయ్యామనుకోండి, హృదయం అన్కండిషనల్గా ఉంటుంది, నువ్వు ఎలా ఉన్నా ఉండు, నిన్ను ఉన్నది ఉండటమే నేను అంగీకరిస్తాను, నేను నా నుంచి ఎప్పుడు అన్కండిషనల్ ప్రేమతో నిన్ను స్వీకరిస్తాను నేను. కాబట్టి మనం ఎదుటి వ్యక్తుల నుంచి మనం ఈ శక్తిని కానీ మరి వాళ్ళ మనసు నుంచి కాకుండా హృదయం నుంచి మనం స్వీకరించాలి. మన నుంచి కూడాను ఎదుటి వ్యక్తులకి మన హృదయంలోకి ఎంతో శక్తిని తీసుకొని ఇది ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎప్పుడు కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంతో శక్తిని మన హృదయంలోకి తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తులకి పంపిస్తూ ఉండాలి. మనం ఎవరన్నా ఒక వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు మన శరీరంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఒక చోట పెయినో, లేకపోతే ఒక ఇరిటేషనో, లేకపోతే ఒక ఇబ్బందో, ఒక మణిపూరక చక్రంలో ఒక అలజడో ఏదైనా కలిగినట్లయితే ఒకటే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్, మనం మన శక్తితో కాకుండా అక్కడ వాళ్ళ శక్తి మన మీద పనిచేస్తుంది అని. ఒక వ్యక్తిని మనం ఎప్పుడన్నా ఇప్పుడు కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు, గుర్తొచ్చినప్పుడు ఆ మన శరీరంలో ఫీలింగ్ ఎలా ఉంది, ఒక నొప్పిగా ఉంది, ఒక ఇబ్బంది ఉంది, అప్పుడు అక్కడ మన ఎనర్జీ కాకుండా వాళ్ళ ఎనర్జీ అక్కడ మనలో పనిచేస్తూ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడికి ఎంతో కాంతిని పంపించాలి, ఎంతో కాంతిని, ఎంతో ప్రేమని పంపించి అక్కడ ఎదుటి వ్యక్తికి సంబంధించిన ఎనర్జీస్ అన్నీ మన నుంచి క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది, నిరంతరం మనం
ఆ హృదయంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటామో, హృదయంతో పనిచేస్తూ ఉంటామో, మనం పూర్ణాత్మ స్థితిలో ఉండి ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతాం ఫ్రెండ్. మన మనస్సు మరి ఒక ఒక సృష్టి చేయగలుగుతుంది, ఒక గొప్ప సృష్టినే తయారు చేయగలుగుతుంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి మనసుని మనం డెవలప్ చేసుకోవాలి, చిత్తప్రజ్ఞతో ఉండగలిగే మనస్సుని. ఇంకా ఇతరులు ఎప్పుడైతే మనల్ని కోరుకుంటారో, మన నుంచి సహాయం కోరుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి సహాయం అందించాలి. బలవంతంగా వాళ్ళ మీద రుద్దకూడదు. మనకి తెలుసు జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడైతే బలవంతంగా మనం వాళ్ళకి నూరిపోస్తామో అప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాళ్ళు దీన్ని అసహించుకొని దీని నుంచి శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ శక్తిని ఆచరిస్తూ ఉంటామో, ఈ సత్యాన్ని తెలుసుకొని మనం మా ఉన్నతమైన మనస్సుతో ఉంటామో, చిత్తప్రజ్ఞతతో ఉంటామో, ఒక ప్రశాంత స్థితిలో ఉంటామో, నిరంతర ఆనందంలో ఉంటామో, వాళ్ళు వచ్చి అడుగుతారు, అరే బాబు ఇంత కరోనా గందరగోళంలో ఉన్నాము, ఎవరు చూసినా సరే చాలా భయంతో ఉన్నారు, కానీ నువ్వు ఎట్లా ఇంత ప్రశాంతంగా ఉన్నావు, ఎలా ఇంత ఆనందంగా ఉన్నావు, ఏంటో ఆ కారణం నాకు చెప్పు అని చెప్పి వాళ్ళు వాళ్ళకే వాళ్ళు వచ్చి అడుగుతారు మనల్ని. నువ్వు నాకు సహాయం చేయి, నేను కూడా అలా ఉండటానికి, నేను కూడా అంత ప్రశాంతంగా ఉండటానికి, నేను కూడా అంత ఆరోగ్యంగా ఉండటానికి. మరి దానికి మనం ఇది ఎప్పుడు పాటించాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా మనం ఒక క్రమశిక్షణతో ఉండాలి, ఒక ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంతో ఉండాలి ఎటువంటి పరిస్థితులు అయినా సరే. మరి దీని గురించి మనం ఉన్నతమైన మనస్సుని పూర్తిగా యాక్టివేట్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు చక్కగా ధ్యానం చేద్దాం, అందరం హాయిగా కూర్చుందాం. ఇక్కడ అందిస్తున్న సమాచారం అంతా కూడా ఈ పూర్ణాత్మ బుక్లో నుంచి 10%. ఇంకా ఎంతో నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్కరూ చదవదగినటువంటి పుస్తకం ఇది, ప్రతిరోజు చదవాల్సిన పుస్తకం ఇది. ఎప్పుడైతే మనం ప్రతిరోజు చదువుతూ ఉంటామో నిరంతరం మన పూర్ణాత్మ శక్తితో ఉంటాం, పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటాం. ఒక నియమంలా పెట్టుకోవాలి, రోజుకు ఒక చాప్టర్, 365 రోజులు రోజుకో చాప్టర్ చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. ఎప్పుడైతే దాన్ని రిపీట్ రిపీట్ చేస్తూ ఉంటామో మనం ఆటోమేటిక్గా పూర్ణాత్మలో స్థితిలో ఉంటాం ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాము, అందరూ కళ్ళు మూసుకోవాలి, అందరూ ధ్యానంలో కూర్చోవాలి. గాఢంగా 3 సార్లు శ్వాస తీసుకుందాము. ఎక్కడన్నా ఒత్తిడి, ఇబ్బంది, అలజడి ఎక్కడున్నా సరే అదంతా కూడా కాంతితో నింపబడాలని కోరుకుని ఫ్రెండ్స్, తల భాగంలో కానీ, మెడ దగ్గర, ఛాతి దగ్గర, పొట్ట దగ్గర, శరీరంలో ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నా సరే అదంతా కాంతితో నింపబడాలి, నా యొక్క పూర్ణాత్మ శక్తితో నింపబడాలి. ఒక బ్రహ్మాండమైనటువంటి గొప్ప వెలుగు మీ మీద ప్రవహిస్తూ ఉంది. ఆ గొప్ప వెలుగుని హృదయపూర్వకంగా ఆహ్వానించండి. ఆ పూర్ణాత్మ శక్తిని మీ హృదయపూర్వకంగా అంగీకరించండి. పూర్తిగా ఆ వెలుగుతో నిండిపోవాలని కోరుకోండి. ఆ వెలుగులో మనల్ని మనం చూసుకుందాం. మన చుట్టూ ఆ వెలుగు ఒక బెలూన్లాగా వ్యాపించింది, ఒక బాల్ లాగా మనల్ని చుట్టుముట్టింది. ఆ బాల్ మధ్యలో ఉన్నాం మనమంతా, మన పూర్ణాత్మ యొక్క శక్తి మధ్యలో ఉన్నాం మనమంతా. ఆ పూర్ణాత్మ శక్తిని మనం గాఢంగా మన లోపలికి శ్వాసిద్దాం ఫ్రెండ్స్. మన ప్రతి కణంలోకి, ప్రతి అణువులోకి, మన శరీర అవయవాల్లోకి, మెదడు కణాల్లోకి, ఆ పూర్ణాత్మ శక్తి ద్వారా నా యొక్క ఉన్నతమైనటువంటి మనస్సుని పొందటానికి అడ్డుపడే అన్ని రకాల వ్యక్తిత్వాలు, అన్ని రకాల పరిమితులు, అన్ని రకాల ఆలోచనలు ఈ క్షణమే నా నుంచి విడుదలవ్వాలి. మనం కోరుకుంటేనే జరుగుతుంది, ఎందుకంటే మనం సంకల్పించుకోవాలి. ఎవరు మనల్ని బాధ పెట్టలేరు,
ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టలేరు, ఎవరు మనల్ని ఉన్నతికి అడ్డుపడలేరు. మనకి మనమే ఆ పరిమితిని ఏర్పాటు చేసుకుని ఉంటాం ఫ్రెండ్స్. మన శక్తితో కాకుండా ఎదుటి వ్యక్తుల శక్తితో ఎక్కడైతే కనెక్షన్స్ కలిగి ఉన్నామో మనసు ద్వారా, వీళ్ళు నా జీవితంలో లేకుంటే నేను ఎంతో ఉన్నతంగా ఉండేవాడిని, నాకు మంచి ఉద్యోగం వచ్చేది, నేను మంచి పొజిషన్లో ఉండేవాడిని, మంచి ఆనందకరమైన జీవితాన్ని కలిగి ఉండేవాడిని, ఇవన్నీ కూడా ఎన్నో పరిమితుల్లో మనకి మనం ఉంచుకుంటున్నాం. ఈ రకమైన ఎనర్జీ కార్డ్స్ అన్నీ కట్ చేయబడాలని కోరుకుందాం. ఆర్కేంజల్ మైఖేల్ని ఇన్వైట్ చేద్దాము. నా నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి నాకు శక్తిని హరించి వేసేటటువంటి ఎనర్జీ కార్డ్స్ అన్ని నా మణిపూరక చక్రం నుంచి పూర్తిగా తొలగించవలసిందిగా కోరుకుంటున్నాను. మన మణిపూరక చక్రంలోను, మన ఎమోషనల్ బాడీలోను సూక్ష్మ శరీరాన్ని కూడా ఇన్వైట్ చేద్దాము. ఆ సూక్ష్మ శరీరం మీద ఒక పెద్ద ఆస్ట్రల్ పిరమిడ్ ఏర్పడి ఏ ఏ లోయర్ డైమెన్షన్స్కి సంబంధించి కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్స్ అన్నీ కట్ చేయబడాలని కోరుకుందాం ఫ్రెండ్. నా పూర్ణాత్మ శక్తి నా సూక్ష్మ శరీరం అంతా పూర్తిగా నిండిపోవాలి. మనం నిద్రలో ఉన్నప్పుడు ఎన్నో లోకాల్లోకి వెళ్ళి వస్తూ ఉంటాం. మనం మెలకువతో ఉన్నప్పుడు ఏ ఏ కోరికలతోటి, ఏ ఏ భావోద్వేగాలతోటి, ఏ ఏ అసంతృప్తితోటి, నిరాశ నిస్పృహలతోటి ఉంటామో, నిద్రపోయిన తర్వాత సూక్ష్మ శరీరం ద్వారా ఆ లోకాల్లోకి వెళ్ళి వాటికి సంబంధించిన ఎనర్జీస్ మనం పోగు చేసుకుంటూ ఉంటాం ఆ శరీరంలో. ఆ నిమ్నతలాలకు సంబంధించిన ఎనర్జీ అంతా సూక్ష్మ శరీరం నుంచి పూర్తిగా తొలగించబడాలని కోరుకుందాము. వ్యసనాలకు సంబంధించి, కోరికలకు సంబంధించి, భౌతిక జీవితానికి సంబంధించి, మన ఎదురుగా ఉన్నటువంటి మాయ ప్రపంచానికి సంబంధించి ఉన్న మాయపొరలన్నీ ఈ శరీరం నుంచి పూర్తిగా తొలగించబడాలని కోరుకుందాం. పూర్ణాత్మ శక్తి నా మనోమయ శరీరంలోను, భావోద్వేగ శరీరంలోను పూర్తిగా నింపబడాలని కోరుకుందాము. మన మనసులో ఉన్నటువంటి సూక్ష్మలోక జీవులు, సూక్ష్మలోక కలేబరాలన్నీ కరిగించబడాలని కోరుకుందాం. ఆర్కుటూరియన్స్ని ఇన్వైట్ చేద్దాము. నా మెదడు కణాల్లో పాతుకుపోయి ఉన్న దిగులు, భయము తాలూకా భావాలు, వాటికి సంబంధించిన ప్రభావం అంతా తొలగించవలసిందిగా కోరుకుందాం. బలమైన మనసుతోటి, హయ్యర్ మైండ్ తోటి కనెక్ట్ అవ్వకుండా, ఉన్నత మేధస్సుతోటి కనెక్ట్ అవ్వకుండా, నాలో చేయబడిన ప్రోగ్రామింగ్ అంతా ఆర్కుటూరియన్స్ టెక్నాలజీ ద్వారా ఈ క్షణమే పూర్తిగా తొలగించబడాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మన మనోమయ శరీరంలోను, మెదడు కణాల్లోను, శరీర అవయవాల్లోను, సూక్ష్మ శరీరాల్లో ఏ ఏ ప్రణాళికలు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రణాళికలకు సంబంధించిన ప్రోగ్రామింగ్ టెక్నాలజీ అంతా పూర్తిగా తొలగించబడాలని కోరుకుందాము. నా అన్ని శరీరాల లోతుల్లో నుంచి పూర్ణాత్మ శక్తితో నిరంతరం ఒక గొప్ప కనెక్షన్ ఏర్పడాలని కోరుకుందాం. ఎప్పుడైతే మనం పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటామో ఎంతో ప్రశాంతంగా ఉంటాం, ఎంతో ఆనందంగా ఉంటాం, ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాం, ఎంతో సౌకర్యవంతంగా ఉంటాం జీవితంలో. ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటాం. ఒక భయానికి గురైనా, ఒక ఆందోళనకి గురైనా, ఒక సమస్యలతో మనం పోరాటం చేస్తూ ఉన్నా, ఒక ఇబ్బందితో మనం ఉన్నా, అక్కడ మనం పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యలేనట్లు లెక్క. వెంటనే మనం చేయాల్సిన పని మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ కావాలి ఫ్రెండ్స్.
ఎప్పుడైతే పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటామో ఆ బలమైన మనస్సు ద్వారా మనం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. చాలా ఈజీగా ముందుకెళ్ళగలిగేటటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఆ పూర్ణాత్మతో అనుసంధానమై ఆ పూర్ణాత్మ యొక్క జ్ఞానాన్ని నిరంతరం స్వీకరించి నా జీవితంలో ఆచరించేటటువంటి మనస్సు పూర్తిగా నాలో యాక్టివేట్ అవ్వాలని కోరుకుందాం. ఆ మనసుకి కృతజ్ఞతలు తెలియజేద్దాం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒక గొప్ప లక్ష్యాన్ని ఆ మనసుకి ఈ క్షణమే అందిద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంకల్పంలో భాగంగా ధ్యాన విశ్వానికి, ధ్యాన జగత్తుకి, శాకాహార జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి నా యొక్క జీవితం అనుసంధానమే ఉండాలని కోరుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నేను ధ్యానం నేర్పించాలని కోరుకోండి. మీ మనసుకి అంత శక్తి ఉంది, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్పించగలిగే శక్తి ఉంది మీ మనసుకి. ఈ ప్రపంచాన్ని జయించగలిగే శక్తి ఉంది మీ మనసుకి. ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ శాకాహారులుగా మార్చేటటువంటి లక్ష్యం నాలో ఏర్పడాలని కోరుకోండి. ఆ లక్ష్యం నిరంతరం నా యొక్క జీవిత ప్రణాళిక ఏర్పడి ఉండాలి. ఆ లక్ష్యాలు పరమ గురువుల యొక్క లక్ష్యాలు, హిమాలయ గురువుల యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలుకి పూర్తిగా నేను కనెక్ట్ అవ్వాలి. ఆ పరమ గురువుల సంకల్పంలో భాగంగా నేను ఉండాలని కోరుకుని ఫ్రెండ్స్, ఒక బుద్ధుడిలాగా, ఒక కృష్ణుడిలాగా, ఒక జీసస్ లాగా, మహమ్మద్ ప్రవక్తలాగా, ఒక పత్రిజీలాగా ఆ ఉన్నతమైన మనస్సుని, ఆ బలమైన మనస్సుని నేను ఈ క్షణమే కలిగి ఉన్నాను. వారు ఎంత గొప్ప మనస్సుని కలిగి ఉన్నారో అంతటి శక్తివంతమైన, అంతటి బలమైన మనస్సు నాలో పూర్తిగా యాక్టివేట్ అయి ఉన్నది ఈ క్షణమే. ఆఖరి ఒక్క నిమిషం మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్పండి. మీ తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పండి. చుట్టూ ఉన్న ప్రపంచానికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఎప్పుడైతే మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో, దేన్నైతే మనం ఎదుటి వ్యక్తులకు అందిస్తూ ఉంటామో, ఎన్నో రెట్లు వాళ్ళ నుంచి మనం పొందుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఒక గొప్ప ఉన్నతమైన మనస్సు, బలమైన మనస్సుతో నేను భూమి మీద పనిచేయాలని కోరుకోండి. హాయిగా కూర్చున్నాం. ఆ మనస్సుని అంగీకరించే శక్తి నాలో ఏర్పడాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఇమీడియట్గా అంగీకరించి నన్ను నేను మార్చుకోగలగా ఎనర్జీస్ నాలో ఏర్పడాలి. ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉండాలి. ఎంతో మొండిగా వ్యవహరిస్తూ ఉంటాం మనం అనుభవాలని పొందేందుకు. మొండితనంతో కాకుండా అంగీకార తత్వంతో నేను నా జీవితాన్ని కొనసాగించాలి. నేను మార్పుకి సిద్ధంగా ఉన్నానని కోరుకోండి. ఉన్నతమైన జీవితాన్ని నేను ఆకర్షిస్తున్నాను. ఆనందకరమైన జీవితాన్ని నేను ఆకర్షిస్తున్నాను. ఒక అయస్కాంతంలాగా
నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక అందమైన ప్రపంచం, నేను ఆకర్షిస్తూ ఉన్నాను. నన్ను ఉన్నతమైన, ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మస్థితుల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రపంచాన్ని నేను ఆకర్షిస్తున్నాను. ఆ స్నేహితులను ఆకర్షిస్తూ ఉన్నాను, అటువంటి పరిస్థితులను ఆకర్షిస్తూ ఉన్నాను. 30 సెకండ్స్ హాయిగా కూర్చున్నా ఫ్రెండ్స్. నా నుంచి ఇతరులకి, ఇతరుల నుంచి నాకు, హృదయం ద్వారా నిరంతరం కనెక్షన్స్ ఏర్పడాలి. నేను హృదయంతో, హృదయం యొక్క శక్తితో మాట్లాడాలి. మీరున్న ఈ స్థితిలోనే, ఈ జన్మలోనే ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించడానికి కావాల్సినటువంటి శక్తి మనసుకు ఏర్పడాలని కోరుకోండి. ట్వంటీ సెకండ్ ఎనర్జీస్ అన్ని మీ ప్రతి కణంలో కరిగిపోవాలని కోరుకోండి. ప్రతి కణం ఆ శక్తితో జీవించాలి. టెన్ సెకండ్స్ ఒక గొప్ప వైలెట్ కాంతి మీ చుట్టూ ఏర్పడింది ఫ్రెండ్స్. ఆ వైలెట్ కాంతిని ప్రతి అణువులోకి, ప్రతి అవయవంలోకి శ్వాసించండి. ఫైవ్ సెకండ్స్ నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళ మీద ఉంచుకుందాము. ఫైవ్ 4 3 2 1 0. ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు ఓపెన్ చేసి కళ్ళు రెండు తెరుద్దాం. మరింత అద్భుతమైనటువంటి మనసుని మనం కలిగి ఉన్నందుకు మన మనసుకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఒక లక్ష్యాన్ని ఎంచుకోవటం వరకే మన పని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చే పని మన మనసు చూసుకుంటుంది ఫ్రెండ్. దానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఆకర్షించడం కానీ, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు మనకి ఏర్పాటు చేయటం కానీ, ఆ లక్ష్యం నెరవేర్చేంత వరకు ఆ మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ఆ గొప్ప మనస్సు నిరంతరం మనలో యాక్టివేట్ అయి ఉండాలని కోరుకుందాం. ఆ హయ్యర్ మైండ్తో కనెక్ట్ అయి ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.